Children, now already I explained you about oceans and fishing in the previous lesson. So in this lesson we'll go through all the oceans, especially surrounded the Europe. So Europe అనేది యూరప్ లో సముద్రాల గురించి యూరప్ కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే యూరప్ కాంటినెంట్ ఎక్కువగా సముద్రాలకి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. ఒక దీంట్లో ముఖ్యంగా లొకేషన్ ఆఫ్ యూరప్, మౌంటైన్స్, ప్లెయిన్స్ అండ్ రివర్స్, అంటే యూరప్ లో ఉండేటువంటి మౌంటైన్స్, ప్లెయిన్స్, రివర్స్ గురించి, పెనిన్సులాస్, ఐలాండ్స్, బేస్ గురించి, అక్కడ క్లైమేట్ గురించి యూరప్ లో, డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్ దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో, ద అట్లాంటిక్ ఓషన్ ఇంపాక్ట్ యూరప్ మీద ఏ విధంగా ఉంటుందో, వెస్టర్లీస్ పశ్చిమ భవనాలు యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా యూరప్ మీద ఉందో, వార్మ్ ఓషన్ కరెంట్స్ వెస్టర్న్ యూరప్ షవర్స్ ఆల్ ద ఇయర్ అరౌండ్, అంటే వెస్టర్న్ యూరప్లో ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు కూడా డ్రిజిల్స్ పడుతూ ఉంటాయి, షవర్స్ అంటే ఎప్పుడు రెయిన్ కొంచెం కొంచెం పడుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత మెడిటేరియన్ క్లైమేట్ అండ్ సదరన్ యూరప్లో ఏ విధంగా చూపిస్తుంది ఇంపాక్ట్, తర్వాత ల్యాండ్ క్లైమేట్ అండ్ అగ్రికల్చర్ పరిస్థితి ఏంటి అక్కడ, తర్వాత డిస్కవరీ ఆఫ్ సీ రూట్స్ అనేటివి ఏ విధంగా అక్కడ సముద్ర మార్గాలను కనుక్కున్నారు అనేది కూడా మనం స్పెషల్గా నేర్చుకుంటాం. తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ యూరప్, ప్రపంచంలో కల్లా కూడా ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది కూడా యూరప్లోనే. అంతేకాకుండా యూరప్కి చాలా ప్రత్యేకత ఉంది, దగ్గర దగ్గర దాదాపు 200 సంవత్సరాలు ప్రపంచాన్ని మొత్తం పరిపాలించినటువంటి ఖండం ఏదయ్యా అంటే యూరప్ ఖండమే. సో యూరప్లో ఉన్నటువంటి బ్రిటన్, రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు వేసినటువంటి బ్రిటన్ ఎక్కడుందంటే యూరప్లోనే ఉంది. సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ వన్ బై వన్ మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఓకే చిల్డ్రన్, ఓకే చిల్డ్రన్, బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద యూరప్ లెసన్, వీ షుడ్ నో అబౌట్ ద లొకేషన్ ఆఫ్ యూరప్. లొకేషన్ అంటే దాని అడ్రస్ ఉనికి, అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అది ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ప్రపంచంలో మీకు తెలుసు ఆల్రెడీ లాటిట్యూడ్స్ గురించి, లాంగిట్యూడ్స్ గురించి, మొత్తం వరల్డ్ మీద గ్లోబ్ మీద మనం లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ డ్రా చేసుకుంటే 0 నుంచి నార్త్ సైడ్ గీసినటువంటి హారిజాంటల్ లైన్స్ని మనం అక్షాంశాలని అంటాం. అటు నార్త్ వైపు, ఇటు సౌత్ వైపు. నార్త్ వైపు 90 లాటిట్యూడ్స్ని మనం డ్రా చేస్తాం, అదేవిధంగా సౌత్ వైపు కూడా 90 లాటిట్యూడ్స్ని డ్రా చేస్తాం. 90, 90, 180 ప్లస్ ఈక్వేటర్ 181. దీస్ ఆర్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ లాటిట్యూడ్స్. అదేవిధంగా లాంగిట్యూడ్స్, గ్రీన్విచ్ లాంగిట్యూడ్ సెంట్రల్ లాంగిట్యూడ్, దట్ ఈస్ 0 డిగ్రీ లాంగిట్యూడ్. అది లండన్ మీదుగా మనం ఇట వర్టికల్గా గీసినప్పుడు ఈస్టర్న్ డైరెక్షన్లో 180 లాంగిట్యూడ్స్ డ్రా చేస్తాము, వెస్టర్న్ డైరెక్షన్లో 180 లాంగిట్యూడ్స్ని డ్రా చేస్తాం. ఈ పిక్చర్ని మీరు మైండ్లో పెట్టుకుంటే యూరప్ అనేది ఏ లాటిట్యూడ్స్, ఏ లాంగిట్యూడ్స్ మధ్య ఉందనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. యూరప్ లొకేట్స్ బిట్వీన్ 10 వెస్టర్న్ లాంగిట్యూడ్స్ టు 60 ఈస్టర్న్ లాంగిట్యూడ్స్, అంటే 10 పశ్చిమ రేఖాంశాలు 10 డిగ్రీల నుంచి తూర్పు రేఖాంశాలు 60 డిగ్రీలు వరకు ఈ యూరప్ అనేది వ్యాపించి ఉందన్నమాట. అంటే మొత్తం 70 లాంగిట్యూడ్స్ మనం చూడవచ్చు యూరప్ ఆ పిక్చర్ మీద. అదే మాదిరిగా లాటిట్యూడ్స్ తీసుకుంటే
35 నార్థన్ లాటిట్యూడ్స్ నుంచి, బిట్వీన్ 35 to 72 నార్థన్ లాటిట్యూడ్స్, అంటే 35 ఈక్వేటర్ తర్వాత కౌంట్ చేసుకుంటా పోతే 110, 120, 30, అంటే 35 నుంచి స్టార్ట్ అవుద్ది యూరప్. 35 నుంచి 72 వరకు, అంటే నార్థన్ లాటిట్యూడ్స్ 90 ఉన్నాయని చెప్పాం కదా, ఆ 90లో 35 నుంచి స్టార్ట్ అయ్యి 72 వరకు ఈ యూరప్ అనేది ఆక్యుపై చేస్తుందన్నమాట. ఈ లాటిట్యూడ్ మీద మధ్యలో యూరప్ అనేది ఉంది. సో దీని గురించి ఇంకా మీరు ఇంకా క్లారిటీ కావాలంటే అట్లాస్ తీసుకుని మీరు అబ్జర్వ్ చేసి కరెక్టా లేదా చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీని సరౌండింగ్స్ ఏంటి, అంటే దీని చుట్టుపక్కల ఎవరున్నారు ఏంటి అది తెలుసుకుంటే యూరప్ ఫిజికల్ అడ్రస్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో యూరప్కి సౌత్ డైరెక్షన్లో మెడిటేరియన్ సీ అనేది ఉంది, అదే మాదిరిగా వెస్టర్న్ డైరెక్షన్లో అట్లాంటిక్ ఓషన్ ఉంది, ఈస్టర్న్ డైరెక్షన్లో యూరల్ మౌంటైన్స్ ఉన్నాయి, నార్త్ డైరెక్షన్లో ఆర్కిటిక్ ఓషన్ ఉందన్నమాట. అంటే దగ్గర దగ్గర మనం ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా ఈ ఖండం చుట్టూత సముద్రాలు అనేటివి బాగా ఆవరించి ఉన్నాయి, ఒకవైపు మాత్రం మౌంటైన్స్ ఉన్నాయి, మిగతా అంతా కూడా సముద్రాలతో నిండి ఉందన్నమాట. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఇది క్లియర్గా లొకేషన్ గురించి మనము చెప్పుకోవడం జరిగింది. తర్వాత మౌంటైన్స్, ప్లెయిన్స్, రివర్స్ ఏంటి ఇక్కడ, లెట్ అస్ లెర్న్ మోర్ అబౌట్ ద మౌంటైన్స్, ప్లెయిన్స్ అండ్ రివర్స్ ఆఫ్ యూరప్. సో వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ఆల్ దీస్ ఫిజికల్ రిలీఫ్స్ త్రూ అట్లాస్ ఆర్ మ్యాప్. ఓకే, లుక్ ఫర్ ద ఆల్ప్స్ అండ్ పైరినీస్ ఇన్ ద మ్యాప్. ద ఆల్ప్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్ ఆఫ్ యూరప్. ఆల్ప్స్ పర్వతాలు అనేటివి చాలా ముఖ్యమైనటివి పర్వతాలుగా యూరప్లో చెప్పడం జరిగింది. సో ఎంటైర్ ఇయర్, ఆల్ అరౌండ్ ద ఇయర్ ఇట్ ఆల్ప్స్ మౌంటైన్స్ కవర్డ్ విత్ ఫుల్ ఆఫ్ స్నో లైక్ హిమాలయాస్ ఆఫ్ ఇండియా. సో మన దేశంలో హిమాలయాస్ ఏ విధంగా మంచుతో కప్పబడి ఉంటాయి ఎప్పుడు, అదే మాదిరిగా యూరప్లో ఆల్ప్స్ పర్వతాలు అదేవిధంగా మంచుతో కప్పబడి ఉంటాయన్నమాట. నెక్స్ట్ కకాషియన్ మౌంటైన్స్ విచ్ లై బిట్వీన్ ద కాస్పియన్ సీ అండ్ బ్లాక్ సీ. సో కాస్పియన్ సీ, బ్లాక్ సీకి మధ్యలో ఉన్నటువంటి మౌంటైన్సు కకాషియన్ మౌంటైన్సు. ఇది సదరన్ బౌండరీ ఆఫ్ యూరప్లో, అంటే యూరప్కి దక్షిణ వైపున ఇవి ఉన్నాయి. ది టూ ఆర్ వెరీ హై అండ్ కవర్డ్ విత్ స్నో ఆల్ ద ఇయర్ అరౌండ్. సో సంవత్సరం పొడవునా మంచుతో కూడా కప్పబడి ఉంటాయి. నెక్స్ట్ దెర్ ఆర్ నో లార్జ్ ప్లేటోస్ ఇన్ యూరప్. యూరప్లో పెద్దగా చెప్పుకోదగ్గ ప్లేటోస్ అంటూ ఏమీ లేవు. దెర్ ఆర్ ఓన్లీ సమ్ స్మాల్ ప్లేటోస్ ఇన్ ద కంట్రీస్ లైక్ ఫ్రాన్స్, జర్మనీ అండ్ స్పెయిన్. దెర్ ఆర్ వాస్ట్ ప్లెయిన్స్ ఇన్ యూరప్. యూరప్లో ప్లెయిన్స్ అనేటివి చాలా విశాలమైనటువంటి ప్లెయిన్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. ద హోల్ ఆఫ్ ఈస్టర్న్ యూరప్ ఈజ్ అ వాస్ట్ ప్లెయిన్ విచ్ స్ట్రెచెస్ అక్రాస్ సెవరల్ కంట్రీస్ లైక్ రష్యా, యుక్రెయిన్, బిలారష్యా అండ్ పోలాండ్ ఎక్సెట్రా. దీస్ ప్లెయిన్స్ ఎక్స్పీరియన్స్ హెవీ స్నోఫాల్ అండ్ బిట్టర్ కోల్డ్ ఇన్ వింటర్స్. ఓకే చిల్డ్రన్, ఇక్కడ చాలా కోల్డ్ క్లైమేట్ ఉంటుందన్నమాట. హియర్ ఇట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ దీస్ ప్లెయిన్స్ దట్ రివర్స్ లైక్ నైపర్, వోల్గా. ఇందులో వోల్గా అనేది లాంగెస్ట్ రివర్, యూరప్లో లాంగెస్ట్ రివర్ ఏంటి అంటే వోల్గా అనేది మనం చెప్పవచ్చు. ఓకే, యూరోపియన్ రివర్స్ ఆర్ యూస్డ్ నాట్ ఓన్లీ ఫర్ ఇరిగేటింగ్ ద ఫీల్డ్స్ బట్ ఆల్సో ఎ మేజర్ వాటర్ వేస్. ఇక్కడ ఫీల్డ్స్ ఇరిగేషన్ ఫెసిలిటీ ఇవ్వడమే కాకుండా నదుల ద్వారా ఈ
వాటర్ వేస్గా కూడా అంటే మనం రోడ్ వేస్ ఏ విధంగా చెప్తామో ఎయిర్ వేస్ ఏ విధంగా చెప్తామో వాటర్ వేస్ కూడా ట్రాన్స్పోర్టేషన్కి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. షిప్స్ బ్యారేజెస్ ప్లై ఆన్ దీస్ రివర్స్, ఈ రివర్స్ మీద షిప్పులు బ్యారేజెస్ ఇవన్నీ కూడా నిర్మితమై ఉంటాయి. సో ఆ విధంగా కూడా ఇది ట్రాన్స్పోర్ట్కి కూడా చాలా కీలకమైన పాత్ర యూరోపియన్ రివర్స్ పోషిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో దెర్ ఆర్ సెవరల్ మేజర్ ఇండస్ట్రియల్ అండ్ మైనింగ్ సైట్స్ ఆల్సో లింక్ టు ఇంటర్ కాంటినెంటల్ ట్రేడ్. అన్లైక్ ద రెయిన్ వోల్గా డ్రైన్స్ ఇన్ టు ద కాస్పియన్ సీ, విచ్ యు మే రిమెంబర్ ఇస్ ఎ వాస్ట్ లేక్. సో అన్లైక్ ద రెయిన్, రెయిన్ మాదిరిగా కాకుండా వోల్గా అనేది కాస్పియన్ సీలో ఇది డ్రైన్ అవుతుందన్నమాట. ఇక ట్రాన్స్పోర్ట్ టు ద ఓపెన్ సీ త్రూ దిస్ రివర్ వే ఇస్ నాట్ పాసిబుల్ బికాస్ ద సిటీస్ ఆన్ ద వోల్గా ఆర్ నాట్ లింక్ టు ట్రాన్స్ కాంటినెంటల్ ట్రేడ్ త్రూ వాటర్ వేస్. ఓకే, ఇంకా కూడా కొన్ని రివర్స్ గురించి మీకు తెలియజేస్తాను. సేన్ రివరు, రైన్, ఓడర్, పో, డాన్యూబ్, విస్టులా, ఓల్గా, నైపెర్, డాన్, వైనా, ఈ రివర్స్ అన్నీ కూడా యూరప్లో ఎక్కువ విస్తరించి ఉన్నాయి. నదులకి బాగా పుట్టింది పేరుగా యూరప్ ఉంది. ఇందులో ముఖ్యంగా డాన్యూబ్ రివర్ ఇట్ ఇంటర్లింక్స్ విత్ సెవరల్ కంట్రీస్ ఇన్ ద యూరప్. చాలా దేశాలతో డాన్యూబ్ రివరు ఇంటర్లింక్ అయి ఉంటుంది. దాదాపు 7 to 8 కంట్రీస్ ఇది కనెక్షన్ కలిగి ఉంది. అంటే ఇంటర్నేషనల్ రివర్గా ఇది పేరు ప్రఖ్యాతులు కలిగి ఉందన్నమాట. నెక్స్ట్ పెనిన్సులాస్ ఐలాండ్స్ అండ్ బేస్ గురించి తెలుసుకుంటే సెవరల్ ప్లేసెస్ ఇట్ అపియర్స్ దట్ ద సీ హ్యాస్ కట్ డీప్ ఇన్ టు ద ల్యాండ్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ బాల్టిక్ సీ. సో బాల్టిక్ సీ చూసినట్లయితే భూమి లోపలికి చొచ్చుకొని పోయినట్లుగా ఉంటుందన్నమాట. వాటర్ అనేది భూమి లోపలికి చొచ్చుకొని పోయేటట్టుగా మనకు అనిపిస్తుంది అన్నమాట. ఇట్ వుడ్ అపియర్ దట్ ఎ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ హ్యాస్ స్ట్రెచ్డ్ ఫార్ ఇన్ టు ద సీ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఇటలీ. సో ఇటలీ చూస్తే ఇటలీ పరిస్థితి ఎలా ఉంటుంది, భూభాగము నీటి భాగంలోకి చొచ్చుకొని పోయినట్టుగా ఇటలీ పరిస్థితి ఉంటుంది. ఇటలీ ఈజ్ సరౌండెడ్ ఆన్ త్రీ సైడ్స్ బై ద సీ. అందుకనే ఇక్కడ త్రీ సైడ్స్ వాటర్ ఉంటుంది. ఇటలీని మనం యూరప్లో బెస్ట్ ఎగ్జాంపుల్గా పెనిన్సులా కింద చెప్పొచ్చు. సో పెనిన్సులా మీన్స్ ద ల్యాండ్ ఈజ్ విచ్ ఈజ్ సరౌండెడ్ బై వాటర్ ఆన్ త్రీ సైడ్స్. మూడు వైపుల వాటర్ ఉండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని పెనిన్సులా అంటాం. అదే మాదిరిగా ఐలాండ్ అంటే ఏంటి, ద ల్యాండ్ విచ్ ఈజ్ కవర్డ్ బై వాటర్ ఇన్ ద ఆల్ డైరెక్షన్స్. అన్ని డైరెక్షన్స్లో వాటర్ ఉండి మధ్యలో భూమి ఉన్నప్పుడు అది ఐలాండ్గా పిలువబడుతుంది అన్నమాట. బ్రిటన్ని మనం పెద్ద ఐలాండ్గా మనం చెప్పొచ్చు యూరప్లో. అదేవిధంగా బేస్ అఖాతాలు అంటాం. ఆ బేస్ అనేటివి కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ల్యాండ్ మాసెస్ దట్ సరౌండెడ్ బై ద సీ ఆన్ త్రీ సైడ్స్ కనెక్టెడ్ టు ద మెయిన్ ల్యాండ్ ఆన్ ద ఫోర్త్ సైడ్ ఆర్ కాల్డ్ పెనిన్సులాస్. ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ యూ. నార్వే అండ్ స్వీడన్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది పెనిన్సులా. ఈ నార్వే స్వీడన్ కూడా పెనిన్సులా కిందకి వస్తాయి. అంటే వాటి మధ్యలో బాల్టిక్ సీ ఎంటర్ అయిపోయి ఉంటుందన్నమాట. కెన్ చెక్ దిస్ అవుట్ ఆఫ్ యువర్ మ్యాప్. దిస్ పెనిన్సులా ఈజ్ కాల్డ్ ద స్కాండినేవియన్ పెనిన్సులా. ఈ పెనిన్సులాని మనం స్కాండినేవియన్ పెనిన్సులా అని కూడా అంటాం. ద సీ సరౌండ్ సమ్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్ నాట్ జస్ట్ ఆన్ త్రీ సైడ్స్ బట్ ఆన్ ఆల్ ఫోర్ సైడ్స్. అంటే అన్ని వైపులా ఉన్నట్టు బ్రిటన్ చెప్పాను కదా ఎగ్జాంపుల్, అదే మాదిరిగా సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ సీస్ హ్యావ్ ప్లేడ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ సెంట్రల్ అండ్ సదరన్ యూరోప్ ఈజ్ లార్జ్లీ మౌంటైనస్ అండ్ ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఓవర్ దెమ్ ఈజ్ బోత్ డిఫికల్ట్ అండ్ ఎక్స్పెన్సివ్. సో సెంట్రల్ యూరోప్ కానీ సౌత్ యూరోప్ కానీ మౌంటైన్స్ అంటే పర్వతారోహం
పర్వతారోహణతో కూడి ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా డిఫికల్ట్గా, ఒకవేళ ట్రాన్స్పోర్ట్ వెళ్ళినా కూడా చాలా ఖర్చుతో కూడుకుందిగా ఉంటుందన్నమాట. ఇంకా అదేవిధంగా ది ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ నంబర్ ఆఫ్ బేస్ అండ్ గల్ఫ్స్ హ్యాజ్ ఆల్సో ఫెసిలిటేటెడ్ ద యూజ్ ఆఫ్ సీ రూట్స్. సో బేస్ అండ్ గల్ఫ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది సీ ఎన్క్లోజ్డ్ బై ల్యాండ్ ఆన్ త్రీ సైడ్స్. ఇన్ ఏ బే ద ల్యాండ్ అంటే బేకి ఈ గల్ఫ్కి డిఫరెన్స్ ఏంటి, బే అనేది ఇట్ కర్వ్స్ ఇన్వార్డ్ అండ్ ద మౌత్ ఆఫ్ ద బే ఈజ్ యూజువల్లీ వైడ్, అంటే మౌత్ సైడ్ వైడ్గా వెడల్పుగా ఉంటుంది యాజ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్, బే ఆఫ్ బెంగాల్ లాగా. గల్ఫ్ దీనికి పూర్తిగా వ్యతిరేకం. గల్ఫ్ ఈజ్ ఏ నారో ఇన్లెట్ ఆఫ్ ద సీ అండ్ హ్యాజ్ ఎ నారో మౌత్. సో బాల్టిక్ సీ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఈ గల్ఫ్కి చెప్పుకోవచ్చు అన్నమాట. ఇలా క్లైమేట్ కింద వచ్చినట్లయితే క్లైమేట్ పరిస్థితి, యూరోపియన్ క్లైమేట్ చాలా యునీక్గా ఉంటుంది, డిఫరెంట్గా. యూరప్ హ్యాజ్ ఏ కూలర్ క్లైమేట్ దాన్ అవర్స్. మన కంట్రీతో కంపేర్ చేస్తే అది చాలా కూల్గా, ఎప్పుడు కూడా చాలా చల్లటి వాతావరణం కలిగి ఉంటుంది. సో ఇక్కడ ఈ యూరోపియన్ క్లైమేట్ని కంట్రోల్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖకి ఈ యూరప్కి మధ్య దూరం ఏ విధంగా అక్కడ ఉండే వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది అనేది చూసినట్లయితే, ద రీజియన్స్ నియర్ ద ఈక్వేటర్ రిమైన్ వార్మ్ ఆల్ రౌండ్ ద ఇయర్ అండ్ వి మూవ్ నార్త్ వర్డ్స్ ఆర్ సౌత్ వర్డ్స్ ఫ్రమ్ ది ఈక్వేటర్ ఇట్ గెట్స్ కూలర్ అండ్ కూలర్. ఇది జనరల్ మీకు అందరికీ తెలిసిందే. అంటే భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా వెచ్చని ప్రాంతాలుగా ఉంటాయి. అదే మాదిరిగా భూమధ్య రేఖకి కొంచెం దూరం పోయే కొద్దే, అంటే అటు నార్త్ డైరెక్షన్లో వెళ్ళినా ఇటు సౌత్ డైరెక్షన్లోకి వచ్చినా కోల్డ్ క్లైమేట్ అనేది, కూలర్ విండ్స్ అనేటివి మనకు ఇక్కడ వీస్తాయన్నమాట. ఇంకా అట్లాంటిక్ ఓషన్ పరిస్థితి, ఇక్కడ అట్లాంటిక్ ఓషన్ యూరప్ మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుందో అంటే చాలా గొప్ప ప్రభావం, గ్రేట్ ఇంపాక్ట్ దీని మీద ఉంటుంది. దిస్ ఇంపాక్ట్ ఈజ్ ఫెల్ట్ మోర్ బై ది రీజన్స్ అలాంగ్ ద అట్లాంటిక్ ఓషన్. ఇన్ ద వింటర్స్ ఇట్ ఈస్ క్వైట్ కోల్డ్ ఇన్ వెస్టర్న్ యూరప్. వింటర్లో వెస్టర్న్ యూరప్ అంతా కూడా చాలా కోల్డ్గా, బట్ ఇట్ ఈస్ ఎవర్ కోల్డర్ ఇన్ ఈస్టర్న్ యూరప్. ఈస్టర్న్ యూరప్ ఎప్పుడు కూడా కోల్డర్గా ఉండదు, వెస్టర్న్ యూరప్ కంటే ఉన్నంత కోల్డ్గా ఈస్టర్న్ యూరప్ ఉండదు. దస్ కంట్రీస్ లైక్ పోలాండ్ అండ్ రష్యా హ్యావ్ సివియర్ వింటర్స్ వైల్ ఫ్రాన్స్ అండ్ గ్రేట్ బ్రిటన్ ఆర్ కంపారిటివ్లీ వార్మర్. సో పోలాండ్ కానీ రష్యా కానీ చాలా సివియర్ వింటర్స్ ఉంటుంది ఇక్కడ, అదే ఫ్రాన్సు బ్రిటన్లో దానికి ఇంటి కూడా పూర్తి విరుద్ధంగా వాతావరణం ఉంటుందన్నమాట. సో రష్యన్ వింటర్స్ ఆర్ సో కోల్డ్ దట్ ద రివర్స్ అండ్ ఈవెన్ ద నియర్ బై సీ బ్రీజ్. హవెవర్ దిస్ డస్ నాట్ హ్యాపన్ ఇన్ ద కంట్రీస్ ఆఫ్ వెస్టర్న్ యూరప్ అలాంగ్ ద సీ కోస్ట్. సో సీ కోస్ట్లో వాతావరణం పూర్తిగా మారిపోతుంది, అంటే ఇక్కడ సముద్ర ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట, అట్లాంటిక్ ఓషన్ ప్రభావం. ఓకే, వెస్టర్లీస్ దీని ఏ విధంగా పశ్చిమ పవనాలు, వెస్టర్లీస్ అంటే పశ్చిమ పవనాలు అంటారు, పశ్చిమ పవనాలు ఏ విధంగా యూరోప్ ఖండం మీద ప్రభావితం చూపుతాయి అనేది చూసినట్లయితే, సో విండ్స్ బ్లో ఆల్ ద ఇయర్ అరౌండ్ ఫ్రమ్ ద అట్లాంటిక్ ఓషన్ టువర్డ్స్ యూరప్ సిన్స్ దే బ్లో ఫ్రమ్ ద వెస్ట్. దీస్ విండ్స్ ఆర్ కాల్డ్ వెస్టర్లీస్ ఎందుకంటే ఆ గాలులన్నీ కూడా పశ్చిమ దిక్కు నుంచి ఇట్లా వస్తాయి కాబట్టి తూర్పు వైపుకి వెస్టర్లీస్ అనే పేరు వచ్చింది, అంటే అట్లాంటిక్ ఓషన్ నుంచి ప్రయాణం చేస్తాయి కాబట్టి. దీస్ విండ్స్ ఆర్ వార్మర్ దాన్ ద ల్యాండ్ టెంపరేచర్ అండ్ ఆర్ ఆల్సో మాయిస్ట్. సో ఈ విండ్స్ చాలా వెచ్చని వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ద క్లైమేట్ ఆఫ్ వెస్టర్న్ యూరప్ ఈజ్ అఫెక్టెడ్ బై దీస్ వార్మ్ అండ్ మాయిస్ట్ విండ్స్ ఆల్ ద అరౌండ్ దే బ్లో త్రూఅవుట్ ద ఇయర్. ఎందుకంటే అట్లాంటిక్ ఓషన్లో పశ్చిమ పవనాలు అంటాం కదా, అంటే ఈక్వేటర్ మీద నుంచి వచ్చేటువంటి గాలులు కొంచెం
వేడి గాలులుగా ఉంటాయి కాబట్టి, కొంచెం వెచ్చటి గాలులు కాబట్టి ఇవి ఈ వైపుకి వెస్టర్న్ యూరోప్ వాళ్ళకి ఇది ఒక వరంలాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఆ వరం ఎలా అయిందో ఇప్పుడు మళ్ళీ క్లియర్గా తెలుసుకుందాం. వార్మ్ ఓషన్ కరెంట్స్ అంటే వెచ్చటి ఓషన్ కరెంట్స్ అనేటివి వీళ్ళ జీవితాల మీద ఎలా ప్రభావం చూపించినాయి అనేది మనం చూసినట్లయితే, దీస్ విండ్స్ మూవింగ్ నార్త్ ఈస్ట్ హిట్స్ ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ యూరప్. దిస్ కరెంట్ ఈజ్ కాల్డ్ గల్ఫ్ స్ట్రీమ్ ఇన్ అమెరికా. అమెరికాలో దాన్ని గల్ఫ్ స్ట్రీమ్ అంటాము ఈ వార్మ్ కరెంట్స్ని. వైల్ ఇన్ ద యూరప్ ఇట్ ఈస్ కాల్డ్ నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అంటాం. నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ ఈ వార్మ్ కరెంట్స్ అన్నమాట. అట్లాంటిక్ ఓషన్ నుంచి వచ్చేటువంటి వెచ్చటి గాలులు. ది కోస్టల్ వాటర్స్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్ ఆఫ్ నార్త్ అమెరికా అండ్ ది వెస్ట్ కోస్ట్ ఆఫ్ యూరప్ డు నాట్ ఫ్రీజ్ ఇన్ వింటర్స్. సో ఇక్కడ దీని అర్థమై ఉంటుంది మీకు ఇప్పుడు, అంటే ఈ వేడి గాలుల వల్ల అక్కడ టోటల్ యూరప్ అంతా కూడా ఫ్రీజ్ అయిపోయే పరిస్థితిలో ఉన్నా కానీ ఇక్కడ మాత్రం ఈ ప్రాంతంలో వెస్ట్ కోస్ట్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో వింటర్లో కూడా ఫ్రీజ్ కాకుండా కాపాడబడుతుంది అన్నమాట. దస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ షిప్స్ టు విజిట్ ద పోర్ట్స్ ఆఫ్ దిస్ కోస్ట్ ఇన్ ద వింటర్. వింటర్లో కూడా పడవలు ఇక్కడ ప్రయాణం అవుతాయి అంటే దానికి కారణం నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్. ఈ వేడి గాలుల వల్ల అక్కడ నీరు గడ్డగట్టకుండా సముద్రంలో పడవలకు కానీ ఇంకా మిగతా స్టీమర్లకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సాగేదానికి ఆస్కారం అన్నమాట. సో గాలులు కూడా ఎంతటి ప్రభావాన్ని వాళ్ళ జీవితాల మీద చూపించాయో మనకు ఇప్పుడు అర్థమైంది. ఓకే, వెస్టర్న్ యూరప్ పరిస్థితి చూస్తే వెస్టర్న్ యూరప్లో ఎప్పుడు కూడా షవర్స్ అంటే డ్రిజిల్స్ పడుతూ ఉంటాయి. ద వెస్టర్లీస్ విచ్ బ్లో థ్రూఅవుట్ ది ఇయర్ ఆల్సో బ్రింగ్ యాంపుల్ మాయిశ్చర్ టు ద నార్థర్న్ అండ్ వెస్టర్న్ యూరప్. సో మాయిశ్చరైజేషన్ తీసుకొస్తాయి కాబట్టి ఈ గాలులు అక్కడ ఉన్నటువంటి క్లౌడ్స్ని వాటిని కూడా కరిగించి రెయిన్ఫాల్ రూపంలో, అది కూడా భారీ వర్షాలు కాకుండా ప్లెజెంట్ రెయిన్ఫాల్ని కురిపించేదానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అదే మాదిరిగా వెస్టర్న్ యూరప్ ఈ గల్ఫ్ స్ట్రీమ్ వల్ల బెనిఫిట్స్ మనం ఇందాక తెలుసుకున్నాం. అంటే ఇక్కడ షిప్స్ కానీ లేకపోతే ఫిషింగ్ కానీ అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఈ ఫిష్కి బాగా అనుకూలం ఉంది కాబట్టి దీన్ని డాగర్ బ్యాంక్ అని కూడా అంటారు. దిస్ పార్ట్ ఆఫ్ ది నార్త్ సీ ఈజ్ కాల్డ్ డాగర్ బ్యాంక్. ఫిష్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ ఆఫ్ ది యూరోపియన్స్ అండ్ ఫిషింగ్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ ఇన్ యూరోప్ ఆల్సో. సో ఈ మత్స్య పరిశ్రమ అనేది కూడా ఇక్కడ బాగా అభివృద్ధి చెందడానికి ఇదే కారణం. అండ్ మెడిటేరియన్ క్లైమేట్ ఇన్ సదరన్ యూరప్. సదరన్ యూరోప్లో మెడిటేరియన్ క్లైమేట్ అనేది ఉంటుంది ఎందుకంటే మధ్యధరా సముద్రం ఉంది కాబట్టి. ఇక్కడ మిడిల్లో మెడిటేరియన్ క్లైమేట్ యొక్క ఇంపాక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. అంటే మెడిటేరియన్ క్లైమేట్ వల్ల ఇక్కడ ఎక్కువగా ఫ్రూట్స్ అంటే లైక్ ఆలివ్స్, ఫిగ్స్, గ్రేప్స్, ఆరెంజెస్ ఈ గ్రో అవడానికి బాగా ఫేవరబుల్ కండిషన్స్ ఈ మెడిటేరియన్ టైప్ ఆఫ్ క్లైమేట్ వల్ల కలుగుతుంది అన్నమాట. సో దీస్ ఆర్ గ్రోన్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ద సదరన్ యూరప్. అది దీనివల్ల ఉపయోగం మెడిటేరియన్ క్లైమేట్ వల్ల. అంటే మధ్యధరా శీతోష్ణ స్థితి అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ లేకుండా అలా మరీ లో కాకుండా మధ్యస్థంగా క్లైమేటికల్ కండిషన్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ ఫ్రూట్స్ ఇవి పండడానికి అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ ల్యాండ్ క్లైమేట్ అండ్ అగ్రికల్చర్ చూసినట్లయితే యూరోపియన్ ప్లెయిన్స్ అండ్ రివర్ వ్యాలీస్ ఆర్ వెరీ ఫెర్టైల్. ఇక్కడ చాలా సారవంతమైనటువంటి భూములు ఉంటాయన్న దానికి ఏమాత్రం డౌట్ లేదు ఎందుకంటే చాలా రివర్స్ ఉన్నాయని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. సో హియర్ సమ్ కంట్రీస్ హ్యావ్ వెరీ లిటిల్ అగ్రికల్చర్ ల్యాండ్. కొన్నిటికేమో బాగా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, కొన్ని దేశాల్లో మాత్రం చాలా తక్కువ అగ్రికల్చర్ యూరోప్లో మనము గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 3% ఆఫ్ ది ల్యాండ్ ఆఫ్ నార్వే ఈజ్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్. చూసారా, అంటే 3% మాత్రమే ల్యాండ్ కల్టివేషన్కి అనుకూలంగా ఉంటుంది ఎక్కడ నార్వేలో. అదే బ్రిటన్లో 30% ఉంటుంది, జర్మనీలో అయితే అది 40% ఉంటుంది.
ఓకే దిస్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ కంట్రీ. మన దేశంతో కంపేర్ చేస్తే మన దేశంలో దాదాపు 55% అంటే నియర్లీ 55% ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ కల్టివేటబుల్ హియర్ ఇన్ అవర్ కంట్రీ. సో దట్ ఈజ్ వై వీఆర్ వెరీ లక్కీ టు లివ్ ఇన్ అవర్ ఇన్ దిస్ కంట్రీ ఇండియా. దెర్ ఈజ్ ఎన్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ ల్యాండ్ ఇన్ హాలెండ్. హాలెండ్లో అయితే చాలా షార్టేజ్ ల్యాండ్, ఇక్కడ చాలా తక్కువ ల్యాండ్ అనేది అగ్రికల్చర్కి సంబంధించి ఉందన్నమాట. ఓకే ద హాలెండ్ హ్యావ్ రిక్లైమ్డ్ స్మాల్ పోర్షన్స్ ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ ద సీ బై బిల్డింగ్ ఎంబ్యాక్మెంట్స్. సముద్రానికి అంచుల్లో దగ్గరలో ఉన్నటువంటి ఆ ల్యాండ్స్ని ఎంబ్యాక్మెంట్స్ అంటే కొన్ని ఆనకట్టలు లాంటివి కట్టి వాళ్ళు కొంత పంటలు పండించేదానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ హాలెండ్లో. ఈ టైప్ ఆఫ్ ల్యాండ్ని ఒక పేరుతో పిలుస్తారు ఇక్కడ. అది ఏంటి అంటే పోల్డర్ అంటాం. ద ల్యాండ్ దట్ ఈజ్ రిక్లైమ్డ్ ఈజ్ కాల్డ్ పోల్డర్, పోల్డర్ ల్యాండ్ అని అంటాం, ఆ పేరుతో పిలుస్తాం. ఇన్ ఈస్టర్న్ నార్థన్ యూరప్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కల్టివేట్ ద ల్యాండ్ ఇన్ వింటర్ డ్యూ టు ఎక్స్ట్రీమ్ కోల్డ్. ఇంకా ఈస్టర్న్ నార్థన్ యూరప్లో కల్టివేషన్కి చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే కోల్డ్ క్లైమేట్స్ అక్కడ రికార్డ్ అయి ఉంటాయి కాబట్టి. స్నో దట్ కవర్స్ ద ల్యాండ్ ఆల్మోస్ట్ 6 months బిగిన్స్ మెల్ట్ ఓన్లీ ఇన్ ద స్ప్రింగ్ లీవింగ్ వెరీ లిటిల్ టైమ్ ఫర్ క్రాప్స్ టు మెచ్యూర్. సో స్ప్రింగ్ సీజన్లో మాత్రమే కొంచెం రిలీఫ్ వచ్చి అక్కడ కొన్ని పంటలు పండించేదానికి ఆస్కారం ఉంటుంది. ఇట్ ఈజ్ ఇన్ స్ప్రింగ్ దట్ సోయింగ్ టేక్స్ ప్లేస్. స్ప్రింగ్ సీజన్లోనే ఇక్కడ విత్తనాలు నాటడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈస్టర్న్ నార్థన్ యూరోప్లో. ఓకే ఆ తర్వాత సోయింగ్ అయిన తర్వాత సమ్మర్ మంత్స్ అండ్ ఆర్ రెడీ ఫర్ హార్వెస్ట్ ఇన్ ఆటమ్. ఇంక సమ్మరు ఆటమ్ సీజన్లో హార్వెస్టింగ్ మొదలు పెడతాం అన్నమాట. సో మెచ్యూరిటీ వచ్చే లోపల సమ్మర్ మంత్స్ అవుతుంది, హార్వెస్ట్ టైం ఆటమ్ మంత్కంతా కూడా ఆటమ్ సీజన్కి ఇది రెడీ అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ టు రైజ్ ఓన్లీ 1 crop ఇన్ ఇయర్ ఇన్ దిస్ పార్ట్స్. హవెవర్ ఇన్ సదరన్ యూరప్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రైజ్ 2 crops ఏ ఇయర్. సదరన్ యూరప్లో అయితే 2 crops వీలుంటాయి, మిగతా చోట్ల 1 crop ఇక్కడ పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే ఈ లెసన్లో ఇంకా మనం డిస్కవరీ ఆఫ్ సీ రూట్స్ గురించి తెలుసుకుంటాం. అంటే ఇంతకుముందు యూరోపియన్ కంట్రీస్ నుంచి మన ఏషియన్ కంట్రీస్కి వ్యాపార నిమిత్తం వచ్చేవాళ్ళు. అంటే ఇట్ ద బిగినింగ్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద పీపుల్ ఆఫ్ యూరప్ హ్యావ్ బీన్ ట్రేడింగ్ విత్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ లైక్ ఇండోనేషియా అండ్ చైనా. ఫ్రమ్ దీస్ కంట్రీస్ యూరప్ అబ్టైన్డ్ మెనీ థింగ్స్ లైక్ కాటన్ అండ్ సిల్క్, క్లాత్, జెమ్స్, ఐవరీ అండ్ స్పైసెస్ సచ్ యాజ్ క్లోవ్స్, పెప్పర్ అండ్ సిన్నమమ్. బట్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ దయర్ ఓన్ కంట్రీస్. సో దే కేమ్ అండ్ బ్రాట్ ఆల్ దీస్ థింగ్స్ టు దేర్ ఓన్ కంట్రీస్. ద యూరోపియన్స్ గాట్ దీస్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్. సో ఇవన్నీ వాళ్ళు తీసుకెళ్ళి సుగంధ ద్రవ్యాలు, కాటను, పెప్పరు ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళు దానికి బదులుగా మనకు గోల్డ్ సిల్వర్ అనేటివి మనకు ఇచ్చేవాళ్ళు అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద. ఓకే అప్పుడు సీ రూట్స్ అనేటివి, సీ రూట్ ల్యాండ్ రూట్ రెండు ఉండేటివి మనకు. డూ యు నో ద చిల్డ్రన్ బోత్ ద రూట్స్ క్రాస్ ద మెడిటరేనియన్ సీ. ఒకటేమో ఈ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చి ఇరాన్ గుండా ఆఫ్ఘనిస్తాన్, ఆ తర్వాత మన ఇండియా, తర్వాత చైనా, ఇలా ల్యాండ్ రూట్లో వచ్చేవాళ్ళు. అదేవిధంగా సీ రూట్కి వస్తే రెడ్ సీ మీద, అరేబియన్ సీ మీదుగా యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఇట్లా మన ఏషియన్ కంట్రీస్కి వచ్చి వ్యాపార నిమిత్తం వచ్చేవాళ్ళు అన్నమాట. కానీ ఏం జరిగింది, ఒక తుర్షుకులు అనేవాళ్ళు అంటే టర్క్స్ ఈ 1453 AD ఐ థింక్ దే క్యాప్చర్డ్, దే క్లోజ్డ్ ద రూట్, ల్యాండ్ రూట్ టు అవర్ కంట్రీ అండ్ ఏషియన్ కంట్రీస్. సో దాంతో చేసే లోపలికి మళ్ళీ కొత్త సముద్ర మార్గాలని వాళ్ళు అన్వేషణ చేయడం ప్రారంభించారు. వాస్కోడిగామా ఆ విధంగా మళ్ళా సీ రూట్ని మనకు
అంటే 1498 వాస్కోడి గామ ఇండియాకి సీ రూట్ కనిపెట్టడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే రూట్ నుంచి మన కంట్రీస్లోకి వ్యాపార నిమిత్తం రావడం జరిగింది. అదేవిధంగా కొలంబస్ కూడా 1492 అట్లాంటిక్ ఓషన్ క్రాస్ చేసి అక్కడ కరేబియన్ ఐలాండ్స్ని కనిపెట్టి అటువైపు యూరోప్ వాళ్ళు అటువైపు అమెరికా వైపు ప్రయాణం చేయడానికి అక్కడ ప్లేసెస్లో వాళ్ళు ఆక్యుపై చేయడానికి కానీ అగ్రికల్చర్ని చేయడం కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుపుకోవడం కానీ ఇవన్నీ చేయడానికి అటు కొలంబస్ దారి చూపించాడు, అటువైపు ఇటేమో వాస్కోడిగామ దారి చూపించాడు. ఈ విధంగా ఈ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు అట్ట టోటల్గా ఈస్టర్న్ హెమిస్ఫియర్ వెస్టర్న్ హెమిస్ఫియర్ మొత్తాన్ని కూడా గ్లోబ్ని అంతటిని కూడా వాళ్ళు రూల్ చేయడానికి ఈ సముద్ర మార్గాలు అనేటివి చాలా వాళ్ళకి ఉపయోగపడడం జరిగింది. దాంతో కూడా ఇంటర్నల్ ట్రేడ్ కూడా డెవలప్ అవ్వడం జరిగింది. ఓకే, తర్వాత దీంతో డెవలప్మెంట్ అనేది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పరంగా జరగడం జరిగింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఫస్ట్ యూరోప్లోనే స్టార్ట్ అయింది. మొత్తం మొట్టమొదటి ప్రపంచంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది పారిశ్రామిక విప్లవం అనేది 1750 ఆ రేంజ్లో ఇంగ్లాండ్లోనే మొదలైంది. సో ఆ తర్వాత క్రమేణా ఇట్ ఎక్స్టెండ్స్ టు ఫ్రాన్స్, హాలెండ్, జర్మనీ, స్పెయిన్, రష్యా ఎక్సెట్రా. ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో వాళ్ళకి ఇంకా రా మెటీరియల్స్ కోసం పోటీ యూరోపియన్ కంట్రీస్లోని వాళ్ళ కంట్రీస్లోని వాళ్ళకి పోటీ ఏర్పడడం, ఆ పోటీలో ప్రపంచ దేశాల్లో కాలనీస్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఆ కాలనీస్ కోసం వాళ్ళు యుద్ధాలు చేయడం, ఆ విధంగా ప్రపంచ యుద్ధాలకి దారితీయడం ఇవన్నీ కూడా జరిగింది. చిల్డ్రన్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. వన్స్ అగైన్ వి షల్ మీట్. థ్యాంక్ యూ.